కమర్షియల్ ఫ్లైట్స్ ఉంది మొత్తం క్యాబినెట్ మినిస్ట్రీని తీసుకెళ్లిన 5 లక్షలు ఖర్చే దానికి మీరు 1.5 కోట్లు ఖర్చు పెట్టారు అలా ప్రతిసారి అధికార అధికారాన్ని ఇలా మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటే ఇక్కడ మన కిడ్నీ బాధితులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మన సాగునీటికి వాళ్ళు పని చేసే టైం ఎక్కడ ఉంటుంది మన సాగునీటికి అవసరాలకు ఎలా తీరుస్తారు ఇక్కడ మన రొయ్యల చెరువులు అసలే నీళ్లు లేక చేస్తూ ఉంటాయి మన ప్రాంతంలో మళ్ళీ మీరు రొయ్యల చెరువు అనే ఒక పద్ధతి పాటు లేకుండా మళ్ళీ వాటిని డెవలప్ చేసి ఉన్న భూగర్భ జలాలు కూడా మీరు కాలుష్యం చెందితే అసలే కిడ్నీలతో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నాం దానితో మళ్ళీ మీరు రొయ్యల కాలుష్యం చేసి కూడా చెయ్యండి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు పద్ధతి ఉంది దానికి ఒక నామ్స్ ఉన్నాయి అవన్నీ కాకుండా మీరు ఇలా చేస్తే మాకు మేము ఎలా బతకాలి అధికారం కానీ పలుకుబడి కానీ కేవలం కొన్ని కుటుంబాలకైనా కొన్ని పార్టీలకైనా కొన్ని వర్గాలకైనా అధికారం కొందరికైనా డబ్బు కొందరికైనా అభివృద్ధి కొందరికైనా జనసేనది కాదు జనసేన అభివృద్ధి అందరికీ కొందరికి కాదు ఆ రోజులు పోయినాయి యువత మేల్కొంటోంది కడుపు మండి ఉన్న యువత మీరు ఓట్లు వేయించుకుంటున్నారు ఏదన్నా అడిగితే ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను ఇక్కడ శ్రీకాకుళంకి వచ్చినప్పుడే రకరకాల ప్రామిసులు చేశారు దాదాపు 600 పైచిలకు ప్రామిసులు వాళ్ళ మేనిఫెస్టోలో నేను అడిగాను సార్ ఇవన్నీ సాధ్యపడతాయా అన్నాను మీరు చెప్పినవన్నీ మీరు నన్ను నమ్మండి నేను చేస్తానన్నారు నమ్మాను నమ్మితే ఏమైంది ఆ రోజున ఏమన్నారు చేయలేదు అది ఎలా చేయలేదని చెప్పుకోవాలి కదా మనం అర్థం చేసుకోవాలి కదా దాని పైకి వస్తాం ఆ రోజు నేను అడిగింది ఏంటంటే సార్ ఇది ఎలా సాధ్యపడద్దు అంటే మీకెందుకు నాకు అనుభవం ఉంది నేను చేస్తానన్నారు సార్ నన్ను నమ్మా నమ్మాక ప్రతిదానికి ఒక కారణం చెప్తారు ముందుగా ఎందుకు నడిచాను మీ అందరి మధ్యతో తోటి ఎందుకు నడిచాను మీ అందరితో కలిసి ఎందుకు నడిచానంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ మీద నడిచాను నాకు బాధ ఎక్కడ ఉంటుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నేను ఆ రోజున సెంట్రల్ హాల్లో ఉన్నాను సెంట్రల్ హాల్ మెట్లకి మొక్కి నమస్కారం చేసి లోపలికి వెళ్ళారు నేనేమనుకున్నానంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించిన కేంద్ర ప్రభుత్వాన్ని చేసిన ప్రామిసుల్ని ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దీనిని నెరవేరుస్తారు ఈ ఆశల్ని హామీల్ని అని నేను త్రికరణ శుద్ధిగా నమ్మాను ఎందుకంటే అంత మొక్కారు అంటే నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉండే వ్యక్తిని అది కేవలం దండం పెట్టడం నేను మామూలు వ్యక్తిని కాదు రాజ్యాంగానికి కట్టుబడి అంబేద్కర్ ఆశయాలు కట్టుబడి ఉన్న వ్యక్తిని అక్కడ సెంట్రల్ హాల్లో ఏవైతే చెప్పారో చట్టసభల్లో ఏం చెప్పారో నేను పాటించేవాడిని అని త్రికరణ శుద్ధిగా చేస్తారనుకున్నాను ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఉండి మనం 5 సంవత్సరాలు కాదు 10 కాదు 15 సంవత్సరాలు మనం ఎట్లా పోటీ చేయాలి పవన్ గారు మనందరం కలిసి ఉంటే నేను అలాగే నమ్మాను ఒక 6 నెలలు అయిపోయింది నేను ఒకసారి గుర్తు చేశాను కొంతమంది తెలుగుదేశం నాయకులు అడిగి ఏం చేస్తారండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే చేసేస్తాం సార్ ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ రాలేదు కదా ఇంకా మీకు తెలియదు కదా మీకు పాలిటిక్స్ కొత్త కదా మీ చిన్నపిల్లలు కదా మీకు పాలిటిక్స్ మీకు తెలియదు ఒక 6 నెలలు అవ్వని చెప్తా ఉన్నారు ఇంకో 3 నెలలు అయినాయి అరే ఇప్పుడు ఏంటండి ఫస్ట్ బడ్జెట్ రానివ్వండి అప్పుడు చెప్తాం అసలు మజా చూపిస్తామని చెప్పారు సరే చూపించాం అలాగే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు చెయ్యి మొండి చెయ్యి చూపిస్తారు మనకి అందుకని నేను తిరుపతిలో మనకి అండగా నిలబడే ఒక జన సైనికుడిని చంపేస్తే కత్తితో పడి చంపేశారు కారణాలు ఏంటో నాకు తెలియదు రకరకాల కారణాలు చెప్తారు కానీ చనిపోతామంటే ఒకటి చెప్పాడు జై జనసేన అని మాట చనిపోయి చెప్పాడు